నా పేరు ఉడతా రామకృష్ణ. మీరు చూస్తున్నది సదా నీకోసం న్యూస్ ఛానల్. సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒవ్వేరు బ్యాంక్ చైర్మన్ సోనా శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి అభివృద్ధి కార్యక్రమాలంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెలియదు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని చెప్పన్నారు. అయా సోనా శ్రీనివాసరెడ్డి గారు, మీకు నేరుగా చెప్తా ఉన్నాం, 6 సార్లు గెలిచిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారో మీకు దమ్ము ధైర్యం చూపించండి. 2 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యులుగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన హయాంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో 1600 కోట్ల రూపాయల నిధులతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. 130 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారులన్నింటినీ కూడా డబల్ రోడ్లు నిర్మాణం చేశారు. మీరు కారు జొయ్యను పోతామని ఒకసారి చూసుకోవాలా? 300 కోట్ల రూపాయల నిధులతో పంచాయతీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రహదారుల్ని ఆధునీకరించారు, మరమ్మతులు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాల ద్వారా 80 పంచాయతీల్లో ఉన్నటువంటి దళిత కాలనీలు, గిరిజన కాలనీలు మొత్తాన్ని కూడా సుందరీకరించారు, సిమెంట్ రోడ్ల మయం చేశారు, గృహ నిర్మాణం చేశారు పెద్ద ఎత్తున. అదేవిధంగా తీర ప్రాంతంలో 16 తుఫాన్ షెల్టర్లు నిర్మించారు. మరి మత్స్యకారుల కలగా మిగిలిపోయినటువంటి పైడారి బ్రిడ్జ్ నిర్మాణాన్ని 32 కోట్లతో నిర్మాణం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది, పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపించట్లేదని అడుగుతా ఉన్నాం. మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధంగా ఉన్నాం. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో 80 పంచాయతీల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీ కళ్ళకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు చర్చకు సిద్ధంగా ఉంటే బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే జరిగాయి. నీకు కూతవేడు దూరంలో ఉన్నటువంటి జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే తెలుస్తుంది పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఎవరు జొన్నవాడని, ఇన్ని సంవత్సరాలు ఉన్న జొన్నవాడని ఎవరు అభివృద్ధి పరిచారు విషయాన్ని నీవు నీ కళ్ళ కనపడినట్టుగా కనిపిస్తూ ఉంది. మీ చైర్మన్ రెడ్డి కూడా చెప్తారు, శ్రీనివాసరెడ్డి గారు మీ సొంత గ్రామంలో చూడండి, మీ సొంత మండలంలో చూడండి, దాదాపుగా 300 కోట్ల రూపాయలతో బుచ్చరెడ్డిపాల మండలంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. నువ్వు చెప్తున్నటువంటి మున్సిపాలిటీ మీరు చేసింది వచ్చింది కాదు. శాసనసభ్యులుగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపించి చివరి దశకు తీసుకొస్తే ఆర్డర్ కాపీ మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్తా ఉన్నాం. కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ నీ నాయకుడు కానీ లేదని తెలియజేస్తూ ఇక నీ విషయానికి వద్దాం. 2019 మే నెలలో ప్రధాన పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున కోడే కూసాయి, ఒవ్వేరు బ్యాంకుని లూటీ చేశారని చెప్పని. 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఆడిట్ డిపార్ట్మెంట్లో నీకు తేలిస్తే ఆ విచారణ జరపకుండా మీ కార్యదర్శిని పంపించి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది నువ్వు కాదని అడుగుతా ఉన్నాం. ఎందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ విచారణ కొనసాగించలేదని అడుగుతా ఉన్నాం. ముత్యాల రాజు గారు మీ మీద ఎంక్వైరీ చేసినట్టు వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. 51 ఆర్టికల్ని ఉపయోగించుకొని మీరు ఎందుకని మీరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఒవ్వేరు బ్యాంకులు ఇప్పటికే అప్రతిష్ట పాలని చెప్పిన బుచ్చెడ్డిపాలెం మండలంలో ఎవరిని అడిగిన చెప్తారు? ఒక పక్కన గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఈరోజు కొత్తగా ధాన్యం మాఫియా చేస్తూ ఉన్నారు. రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. బుచ్చిరెడ్డిపాలెంలో 20 రోజుల క్రితమే మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు దీక్ష చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది. మీ నాయకులు కాదా, మీ ప్రసన్న కుమార్ రెడ్డి కాదా ఈరోజు రైతు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీరా రైతుల గురించి మాట్లాడే నైతిక కలిగిన వ్యక్తి? రైస్ మిల్ల విషయం కేవలం మీ స్వార్థం కోసంగా, ఒవ్వేరు బ్యాంక్ నిర్వహణ చేయడం కోసం ఈరోజు రైస్ మిల్ కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాస్తవం కాదు అడుగుతున్నాం. నిజంగా ఆ రైస్ మిల్ల రైతులకు అంత ఉపయోగం ఉంటుంటే 4 ఏళ్లుగా మూతపడినటువంటి రైస్ మిల్లని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎందుకు కొనలేకపోయారని అడుగుతా ఉన్నాం. దివాలా తీసినటువంటి రైస్ మిల్లని కొనాలని చెప్పిన ఆకాంక్ష మీది మాత్రమే, మీ శాసనసభ్యులు మాత్రమే. నిజంగా అసలు దాని మీద జనరల్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది, అది ఉపయోగించినటువంటి సమస్యమేనా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఒవ్వేరు బ్యాంకుల్లో రైతుల విషయాలు మీరు నిజంగా మీకు తెలుస్తుంటే రైతులకి మీరు ఏ శాశ్వత ప్రణాళికలు చేసిన అడుగుతా ఉన్నాం. కోవూరు శాసనసభ్యులు ఏఎంసీ ద్వారా 300,000 మెట్రిక్ టన్నుల గోడల నిర్మాణం చేశారు రైతుల కోసంగా, మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 6 సార్లు గెలిచావా 7 సార్లు గెలిచావా ముఖ్యం కాదు సురా శ్రీనివాసరెడ్డి గారు, 2 సార్లు గెలిచిన శాశ్వత ప్రాతిపదికన సొంత నియోజకవర్గం కాబట్టి, కన్న తల్లి లాంటి నియోజకవర్గం కాబట్టి కోవూరు నియోజకవర్గాన్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి అభివృద్ధి పరిచారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి, ఎక్కడో కోట నుంచి వచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గం పైన ఇప్పటికి కూడా సవిత ప్రేమను చూపిస్తున్నారు, దోచుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు, మాఫియాలు ఎగ్గర చేస్తూ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే ముందు, అభివృద్ధి గురించి మాట్లాడే ముందు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోసారి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేయకూడదని, ఒవ్వేరు బ్యాంకుని కాపాడుకునే తీరుతామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి.
ఈ వార్త మీకు నచ్చినట్లయితే సదా మీకోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.